అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం ఆరవ తరగతి తెలుగు వాచకంలో మణిపూసలు పాఠంలో తరువాత పద్యాలు తెలుసుకుందాం కుండ కుంభమన్న కొండ పర్వతమన్న నుప్పు లవణమన్న నొకటి కాదే భాషలివమొక్కటి విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యంలో కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం లవణము ఉప్పు పరతత్వము అంటే పరమాత్మ విశ్వము ప్రపంచము ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని చూద్దాం కుండ అన్న కుంభమన్నా ఒకటే కొండ అన్న పర్వతమన్నా కూడా ఒకటే ఉప్పు అన్న లవణమన్నా ఒకటే భాషలు వేరైనా వస్తువును తెలిపే అర్థం ఒకటే అదే విధంగా రూపాలు వేరైనా భగవంతుడు మాత్రం ఒకటే అని భావం ఇప్పుడు తరువాత పద్యాన్ని చూద్దాం అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెను మనుజుడు ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యంలోని కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం అంతరంగం అంటే మనస్సు అపరాధములు తప్పులు మనుజుడు మనిషి ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని చూద్దాం మనిషి చేయాల్సిన తప్పులన్నీ చేసి మంచివాడిలా నటిస్తుంటాడు అలాంటి వాడి తప్పులు ఎదుటివారికి తెలియకపోవచ్చు కానీ భగవంతుడికి మాత్రం తప్పక తెలుస్తుంది అని ఈ పద్యం యొక్క భావం ఇప్పుడు తరువాత పద్యాన్ని తెలుసుకుందాం పూజ కన్న నెంచ బుద్ధి నిదానంబు మాట కన్న నెంచ మనసు దృఢము కులము కన్న నెంచ గుణము ప్రధానంబు విశ్వదాభిరామ వినురవేమ ఇప్పుడు కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం దృఢము గట్టిగా ప్రధానంబు ముఖ్యం ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని చూద్దాం మానవుడు ఆడంబరంగా పూజలు చేయడం కన్నా మంచి బుద్ధితో ఉండడం మంచిది పైపై మాటలు చెప్పడం కన్నా మంచి మనసు ఉండాలి కులం కన్నా గుణమే ముఖ్యమని ఈ పద్యం యొక్క భావం ఈ వీడియోలో చెప్పిన మూడు పద్యాలు వేమన శతకంలోని పద్యాలు